తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ప్రారంభమైంది గ్రేటర్ పరిధిలో 46 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఆంక్షలు విధించారు అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పరీక్ష హాల్కి పంపించారు 1 గంటల 30 నిమిషాలకి పరీక్ష కేంద్రాల గేట్లు మూసేసి ఆ తర్వాత వచ్చినటువంటి అభ్యర్థులను అనుమతించలేదు దీంతో వారు కన్నీటి పర్యంతం అయ్యారు ग्रूप वन अभ्यर्थ पिटिशन पै जोक्यम चेसुकुनेंदुकु सुप्रीम कोर्ट निराकरिंचिंदी ई समयंलो जोक्यम चेसुकोलेमनि स्पष्टं चेस्तू परीक्ष वायिदा वेयलेमनि तेलिपिंदी हाईकोर्टुलोने तेल्चुकोवालनि पिटिशनर्लकु सूचिस्तू मध्यंतर उत्तर्वुलु इच्चेंदुकु सुप्रीम कोर्ट निराकरिंचिंदी पिटिशनर तरपुन कपिल सिबल वादनलु विनिपिंचारु గ్రూప్ 1 అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ఆందోళన లేకుండా ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని అభ్యర్థులను సూచిస్తూ ట్వీట్ చేశారు ఆయన ఈ పరీక్షలో విజయం సాధించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారి సుభాష్ రెడ్డి గారు చామంతి పూల సాగును చేస్తూ 6 లక్షలు సంపాదిస్తున్నారు మీరు ఆయన నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అంతమే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి పంజాబ్ లో డ్రగ్స్ కు బానిసైన యువకుల దుస్థితిని వివరించారు 10 ఏళ్లుగా తెలంగాణలో పెరిగిన డ్రగ్స్ గంజాయి రవాణాను సమర్థవంతంగా అరికడుతున్నామని చెప్పారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో అమరులకు నివాళులు అర్పించారు రేవంత్ పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ వీరమరణం పొందిన కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ స్థాయి వారికి కోటి ఎస్ఐసిఐ స్థాయి వారికి కోటి 25 లక్షలు డిఎస్పీ అడిషనల్ ఎస్పీ ఎస్పీ స్థాయి వారికి కోటిన్నర ఐపీఎస్ లకు 2 కోట్లు ప్రకటించారు మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు నక్సలిజం రౌడీజాన్ని అణచిన ఘనత ఏపీ పోలీసులకే సొంతమన్నారు సీఎం చంద్రబాబు పోలీసు శాఖకు పెండింగ్ లో ఉన్న 100 కోట్ల బిల్లులు చెల్లించామన్నారు త్వరలో 6000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి హామీ ఇచ్చారు విజయవాడలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించారు సీఎం చంద్రబాబు హోంమంత్రి అనిత హాజరై అమరులకు నివాళులు అర్పించి వారి సేవల్ని గుర్తు చేసుకున్నారు విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనపై ఆగ్రహం వ్యక్తం చేసింది బీఆర్ఎస్ కేటీఆర్ నేతృత్వంలోని బృందం విద్యుత్ నియంత్రణ మండలికి వెళ్లి ప్రతిపాదనని తిరస్కరించాలని వినతిపత్రం ఇచ్చారు ఛార్జీల పెంపుతో ప్రజలపై 18.5 కోట్ల భారాన్ని మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్ వెంటనే ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఆయన విజయనగరం జిల్లా గుర్ల మండలం ఎస్ఎస్ఆర్ పేటలో పర్యటించారు డిప్యూటీ సీఎం పవన్ అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న డయేరియా బాధితులను పరామర్శించారు గ్రామానికి సరఫరా అవుతోన్న తాగునీరును పరిశీలించారు ఈ పర్యటన తర్వాత విజయనగరం కలెక్టరేట్ లో రివ్యూ నిర్వహించారు పవన్ హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ముత్యాలమ్మ ఆలయంపై కావాలనే కొందరు దాడి చేశారని ఆరోపించారు దీనిపై ప్రభుత్వం సమగ్రమైన విచారణ చేపట్టాలని వారి వల్ల కాకపోతే ఈ కేసుని ఎన్ఐఏకి అప్పగించాలన్నారు రాష్ట్ర గవర్నర్ను కలిసిన బీజేపీ బృందం ఈ మేరకు వినతిపత్రం ఇచ్చింది గవర్నర్ జిష్ణుదేవ్ శర్మను బీసీ సంఘాల నేతలు కలిశారు ప్రభుత్వ చర్యలతోటి బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతోందంటూ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు ఇప్పటికైనా బీసీ వ్యతిరేక విధానాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు లేని పక్షంలో పోరాటం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు దక్షిణ కొరియా రాజధాని సియోల్ పర్యటనలో తెలంగాణ మంత్రుల బృందం బిజీగా ఉంది చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ చంగ్చియాన్ నదిని మంత్రులు అధికారులు సందర్శించారు 10 ఏళ్ల క్రితం వరకు మూసీ మాదిరే మురికిగా ఉన్నటువంటి చంగ్చియాన్ నదికి 2014లో ప్రక్షాళన కార్యక్రమం చేపట్టింది దక్షిణ కొరియా ఈ నదినే ఇప్పుడు తెలంగాణ బృందం పరిశీలించింది మూసీ పునరుజ్జీవనం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ నదుల పునరుజ్జీవానికి సియోల్లో చేపట్టిన చర్యలను అధ్యయనం చేస్తున్నట్టుగా చెప్పారు సియోల్ని మించిన స్థాయిలో మూసీని ప్రక్షాళిస్తామని అన్నారు తనపై నమోదైన కేసుని కొట్టేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో హీరో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ని రేపు న్యాయస్థానం విచారించనుంది ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లినప్పుడు భారీగా అభిమానులు తరలి వచ్చారు సెక్షన్ 144 పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా అనుమతి లేకుండా జనసమీకరణ చేపట్టారని ఆయనపై కేసు నమోదైంది వెలగపూడిలో మరియమ్మ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత నందిగం సురేష్కి మరో 14 రోజుల రిమాండ్ విధించారు పోలీసులు ఆయనను మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు నవంబర్ 4వ తేదీ వరకు సురేష్కి రిమాండ్ విధించింది న్యాయస్థానం ఆయన్ని గుంటూరు జైలుకు తరలించారు వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ హైదరాబాద్లోని గాంధీ భవన్ ముందు ఆందోళనకు దిగారు విఆర్ఏలు జీవో నెంబర్ 51 జీవో నెంబర్ 55 లని అమలు చేయాలని డిమాండ్ చేశారు వారంతా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు విఆర్ఏలు టీటీడీ తీరుపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే
అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల లెటర్లను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమలలో తెలంగాణ నాయకులపై ఎందుకంత చిన్న చూపని ప్రశ్నించారు. ఏపీ నేతలు తెలంగాణలో వ్యాపారాలు చేసుకోవట్లేదని వ్యాఖ్యానించారు. తిరుమలలో హెలికాప్టర్ చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగమ శాస్త్రానికి విరుద్ధమంటూ మండిపడుతున్నారు. అయితే ఈ హెలికాప్టర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనే దానిపై టీటీడీ అధికారులు ఆరా తీస్తున్నారు. మహిళలపై జరుగుతున్న దాడుల గురించి హోంమంత్రి అనిత వెటకారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి రోజా చంద్రబాబు చేతగానితనం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పోలీసులకు స్వేచ్ఛ ఇస్తే ఇలాంటి ఘటనలు జరగవన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో జగన్ని అడుగు పెట్టనివ్వబోమన్నారు మంత్రి సత్యకుమార్. దౌర్జన్యాలకు మారుపేరైన కేతిరెడ్డి పరామర్శకొస్తున్నటువంటి జగన్ని అడ్డుకుంటామన్నారు. రైతుల కోసం ఏనాడు ధర్మవరం రాని జగన్ కబ్జా కోరు పరామర్శకు ఎలా వస్తారని నిలదీశారు. వైసీపీ హయాంలో రాజమండ్రి క్రైమ్ కు అడ్డాగా మారిందన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఎటు చూసినా బ్లేడ్ బ్యాచ్లే కనిపించాయన్నారు. దీనికి నిరుద్యోగమే కారణమని గుర్తించి జాబ్ మేళాలు పెడుతున్నామన్నారు. రాజమండ్రిలో సొంత ఖర్చుతో పెట్టే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వాలంటీర్ దుర్గప్రసాద్ హత్యలో తన కుమారుడి అరెస్ట్ ని ఖండించారు మాజీ మంత్రి విశ్వరూప్. రాజకీయ కక్షతోనే సంబంధం లేని కేసులో ఇరికించారని ఆరోపించారు ఆయన. అక్రమ అరెస్టుపై కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి డాన్సులతో అదరగొట్టారు. 7-10 వయస్సులోనూ డీజే టిల్లు పాటకు వేసిన స్టెప్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మనవరాలి సంగీత్ ఫంక్షన్లో ఆయన చిందులు చూసి వేడుకకు వచ్చిన వారంతా నోరెళ్లబెట్టారు. విజయవాడలో డ్రోన్ సమ్మిట్ కి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పున్నమి ఘాట్ దగ్గర 5,000 పైగా డ్రోన్లతో జరిగే మెగా షోని చూసేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బెన్ సర్కిల్, రామపురవరపాడు, ప్రకాశం బ్యారేజ్ దగ్గర డిజిటల్ తెరలు పెట్టారు. ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న సమయంలో కూడా భారత్ వేగంగా అభివృద్ధి సాధించిందన్నారు ప్రధాని మోదీ. కోవిడ్, యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాల వేళ మనం భారతదేశం శతాబ్దం గురించి ఆలోచిస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం తిరిగి అధికారం చేపట్టిన 125 రోజుల్లో ఎన్నో విజయాలు సాధించిందని ఢిల్లీలో జరిగిన సదస్సులో తెలిపారు ప్రధాని. దేశవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాలను నిర్వహించారు. లక్నోలో పోలీస్ సంస్కరణ దినం నిర్వహించారు. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సిబ్బందికి యూపీ సీఎం ఆదిత్యనాథ్ నివాళులర్పించారు. ముంబైలో పోలీస్ అమరవీరులకి నివాళులర్పించారు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, గవర్నర్ సిపి రాధాకృష్ణన్. దేశంలో కొన్ని రోజులుగా విమానాలకు బాంబు బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఖలిస్తానీ వేర్పాటువాది గురు పత్వంత్ సింగ్ పన్ను ఎయిర్ ఇండియాకు హెచ్చరికలు జారీ చేయడం కలకలం రేపింది. నవంబర్ 1 నుంచి 19 మధ్య ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దని వార్నింగ్ ఇచ్చారు ఆయన. గోధుమ రాయి పసుపు దంచడం గురించి అనౌన్స్ చేశారు నటి శోభిత ధూళిపాళ్ళ. 8 అక్కినేని నాగ చైతన్యతోటి ఆమె నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు పసుపు దంచడంతో పెళ్లి పనులు మొదలయ్యాయని చెప్పారు శోభిత. ఆమె పంచుకున్న ఫోటోలు ఇన్స్టెంట్గా వైరల్ అవుతున్నాయి. తారక్ హృతిక్ నటిస్తోన్న సినిమా వార్ 2 యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే ముంబైలో ప్రారంభమవుతుంది. చేంజింగ్ సీక్వెన్స్తో పాటు ఓ పాటను కూడా ఈ షెడ్యూల్లో తెరకెక్కించనున్నారు.